పచ్చిమిరపకాయలు బీరకాయలు బెండకాయలు హాయ్ సేమ్ చిక్కుడుగాయలమ్మ తింటారా మావయ్య ఆ అచ్చచ్చు ఏం తెప్పేసిని అంటారండి వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళో కాసేపు ఈ రోజైతే మన పొలంలో కాసిన పచ్చిమిరపకాయలు బీరకాయలు బెండకాయలు వేసి మంచి రోటి పచ్చడి చూపిస్తానండి అంతకన్నా ముందు ఈ తీగ గురించి ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి అన్ని మొగ్గలు వచ్చినాయి అనేసి సో ఈసారి వచ్చేసరికి మాత్రం ఇంచక్క పువ్వులు పూసి ఇది మార్నింగ్ గ్లోరీ అనుకుంటా కరెక్ట్గా నేమ్ అయితే నాకు తెలీదు నేనైతే మార్నింగ్ గ్లోరీ అనుకుంటున్నాను సో చాలా బాగా వచ్చినాయి అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే సో ఇవి చూసి జస్ట్ ఇటు తిరగగానే దూరంగా ఆ బొప్పాస్కాయలు చూసారా కింద పడిపోయి అచ్చు ఏం తెప్పేసి అంటారండి పందులు తెంపేసి ఉంటాయని అనుకున్నామండి ఇక్కడ చూసారా మూడు బొప్పాస్కాయలు అండి పెద్ద పెద్ద బొప్పాస్కాయలు ఇది చూడండి ఎంత ఉందో అసలు ఎంత పెద్ద బొప్పాస్కాయలో కానీ చాలా పచ్చిగా ఉన్నాయండి ఇవి మగ్గేసినా సరే మగ్గుతాయి కానీ టేస్ట్ అయితే ఉండవండి టేస్ట్ మారిపోతాయి అన్నమాట సో అందుకనేసి ఇంకా అవి తీసుకెళ్ళలేదు అవి అలాగే అక్కడే వదిలేసాము ఇవి పందులను ఎందుకు అనుకున్నామంటే పొలం అంతా కూడా అలాగే దున్నేసినాయండి పొలం అంతా కూడా ఇక్కడ మట్టి చూడండి అసలు మొత్తం అలాగే తవ్వేసి ఈ మొక్కలకి పాదులు చేసాం కదండి ఆ పాదుల్ని కూడా తవ్వేసి అంతా చిందరవందర చేసేసినాయి మన పొలం పక్కన పత్తి ఉంది కదండి ఆ పత్తిలో ఉంటున్నాయంట రామసుబ్బయ్య చెప్పాడు జాగ్రత్త అక్క కొంచెం అటు వెళ్ళేటప్పుడు కర్ర తీసుకొని వెళ్ళండి పందులు ఉంటున్నాయి అనేసి సో మొత్తం పొలం అంతా ఇలాగే దున్నేసినాయి బీరకాయలు కోసుకోవడానికి వెళ్తుంటుంటే దారిలో ఈ సీతాఫలం ఒకటి కనిపించిందండి అయినా ఇవి దసరాకే అయిపోతాయండి సీతాఫలాలు మరి ఇప్పుడు వస్తున్నాయేంటో మన పొలంలో ఈ బీరకాయ పాదు పక్కనే మళ్ళీ దోసకాయ పాదు కూడా వేసామండి కానీ దోసకాయలు వస్తున్నాయి కానీ అన్నీ ఇలాగ కన్నాలు పడిపోయి వస్తున్నాయి అన్నమాట అయినా సరే వీటిలో ఒక మూడో నాలుగో వచ్చినాయి వాటిలో ఒకటి సుమారుగా ఉంది ఇంటికి తీసుకెళ్ళి అది కట్ చేసి చూస్తే చేదు వచ్చేసింది సో ఇంకా అన్నీ అలాగే చేదు వస్తున్నాయంట సుబ్బయ్య కూడా ఒకటి చూస్తే చేదు వచ్చిందంట ఇంకా అందుకనేసి పాదు తీసేసాం తర్వాత పచ్చళ్ళలోకి బీరకాయలకు వస్తున్నానండి కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి కానీ చాలా చెట్లు వేసానండి ఒక 6-7 చెట్ల దాకా వేసాను కానీ కాయలు అయితే ఎక్కువ కాయలేదండి నేను అనుకోవడం ఏంటంటే ఈ వేప చెట్లు కింద అంటే వేప చెట్ల నీడన ఉన్నాయి కదా సో అందుకనేసి వాటికి ఎండ తగలకో ఏమో మొత్తానికి ఏం పెద్దగా రాలేదండి చెట్లు అయితే బాగానే వచ్చినాయి కానీ వచ్చిన తర్వాత కూడా వాటికి పెద్దగా పూత రాలేదు కాయలు రాలేదు ఇప్పటికైతే ఇంకా పాడైపోయినాయి ఇంకా కాయవేమో అనిపించింది నాకు ఆకులు కూడా లేకుండా మొత్తం ఎండిపోయి అక్కడక్కడ ఒక్కొక్క బీరకాయ కనిపించింది ఇంకా అయిపోతాయి అనుకుంటా ఇంకా మళ్ళీ బీరకాయ విత్తనాలు పెట్టాలి మొన్న బీరకాయ విత్తనాలన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి అని వేసాను కదండి చూడండి ఎన్ని వచ్చినాయో మొక్కలు నేను యాక్చువల్లీ అసలు రావనుకున్నాను అంటే బాగా మెత్తబడిపోయినాయి కదా ఉండండి ఇక్కడ నీట్గా చేసి చూపిస్తాను కనిపిస్తున్నాయా సో ఎన్ని వచ్చినాయో తర్వాత పచ్చళ్ళలోకి అనేసి కొన్ని పచ్చిమిరపకాయలకు వస్తున్నానండి పచ్చిమిరపకాయలు పచ్చళ్ళలోకి ఎప్పుడన్నా సరే తెల్లగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మరీ పచ్చగా నల్లగా ఉండే పచ్చిమిరపకాయల కన్నా కూడా తెల్లగా ఉండేవి బాగుంటాయి పచ్చిమిరపకాయలు కోసేసుకున్న తర్వాత బెండకాయలు కోద్దామని వెళ్తుంటుంటే మధ్యలో ఇక్కడ తోటకూర సిరికూర విత్తనాలు వేశాను కదండి సో సిరికూర విత్తనాలు అయితే వచ్చినాయండి మొలకలు వచ్చినాయి కానీ ఈ రాయికి ఇటు సైడు తోటకూర విత్తనాలు వేశాం కదా అవైతే రాలేదండి అసలు మొలకలు చిన్న చిన్నవి కూడా కనిపించలేదు సిరికూర మాత్రం చిన్న చిన్నవి వచ్చి బాగానే వచ్చినాయి అండ్ మెంతికూర కూడా వేశాను కదా మెంతికూర కూడా బాగానే వచ్చినాయి మీకు ఇక్కడ ఏం కనిపించట్లేనట్టున్నాయి కానీ చిన్న చిన్నవి అయితే వచ్చినాయి మొలకలు వచ్చినాయి మెంతికూర అయితే ఇంకా బాగా వచ్చినాయి పచ్చడికి కావాల్సినవన్నీ కోసానండి పచ్చిమిరపకాయలు బీరకాయలు బెండకాయలు కోసాను ఇంకా దొండకాయ కూడా ఉంటే బాగుంటుంది కానీ మన పొలంలో దొండ చెట్టు చాలా చిన్నదండి ఇంకా కాయలు కాయట్లేదు కదా సో ఈ రెండింటితోనే ఈరోజు పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అండ్ ఈ రెండు వేసినా సరే టేస్ట్గానే ఉంటుంది దొండకాయ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొన్ని గోర్చిక్కుడుకాయలు కోసుకున్నామండి గోర్చిక్కుడుకాయ మొక్కలు ఎందుకో
తెగులు వచ్చినట్టుందండి. దాని మీద బూడిద రంగులో ఆకుల మీద అన్నిటి మీద కూడా బూడిద రంగులో ఉంది. దానికి ఏదోటి స్ప్రే చేయాలి. అండ్ తర్వాత పచ్చళ్ళలో అయితే ఒక్క టమాటా వేసుకుంటామండి. సో టమాటా కూడా ఇక్కడదే మన పొలంలోదే ఉందేమోనని చూశాను, కానీ అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి. ఎక్కువ కాయలే ఉన్నాయి కానీ కాపు ఎక్కువే ఉంది, కానీ పండలేదన్నమాట. సో అందుకనేసి ఇంకేమీ కొయ్యలేదు. తర్వాత ఈ చెట్టు ఒకటి చూపించాలండి మీకు. మొన్న నెమలగొండం వెళ్ళినప్పుడు కాసనాయన ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ చెట్టును చూసామని చెప్పాను కదండి. దాని ఆకులు కూడా సేమ్ ఇలాగే ఉన్నాయండి. నేను ఈ చెట్టు వచ్చేసి ఫస్ట్ చూసి ఇస్తరాకుల చెట్టు అనుకున్నాను, కానీ అక్కడ చూస్తేనేమో పూత అది వచ్చి మంచి పువ్వులు పూసింది. కానీ మన చెట్టు ఏమో పువ్వులు పూయట్లేదు, ఇదేమో నాకేమో ఇస్తరాకు చెట్టే అనిపిస్తుంది. కింద చూసారా ఆకులన్నీ రాలి సేమ్. మన ఇస్తరాకులు పూర్వకాలం ఇస్తరాకులు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఆకులంతా కూడా అలాగే ఉన్నాయి. ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ పొట్లకాయలు చాలా రోజుల నుంచి ఇదే సైజులో ఉన్నాయండి. కలర్ కూడా మనం బయట కొనేటప్పుడు ఏ కలర్ ఉందో ఆ కలరే వచ్చేసినాయి. ఇది పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి. కానీ ఈ మధ్యలో చూడండి, ఈ మధ్యలోదైతే కలర్ చేంజ్ అయింది కదా, గ్రీన్ కలర్లో ఉంది కదా, అది ఈ కలర్లో చేంజ్ అయ్యేసరికి అప్పుడు పొట్లకాయ రెడీ అవుతుంది అనమాట. ఇంక ఇవి పెరగవేమో కోసేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఒక్కసారికే ఉంచుతాను, మళ్ళీ ఒక 2 డేస్లో వచ్చినప్పుడు అప్పుడు కోస్తాను. ఏమో మరి ఇవి అయిపోయినాయో అవ్వలేదో తెలియట్లేదు. కానీ ఆ పొట్లకాయలు కోసేనండి. రామసుబ్బయ్య ఏమన్నాడంటే అవి ముదిరిపోతున్నాయి అక్క, ఇంకా అవి సైజే అంత అనుకుంటా కోసే అక్క అంటే కోసేనండి. మన పొలంలోనే 2 రకాల చెట్లు వచ్చినాయి అనమాట. ఒకటేమో పొట్టిగా ఉన్న పొట్లకాయలు, ఒకటేమో పొడవుగా ఉన్న పొట్లకాయలు. ఇప్పుడు నేను కోసింది చూసారా, ఇదంటే ముడుచుకుపోయింది అనుకోండి, ఇట్లాగే పొడవుగా వస్తున్నాయన్నమాట. ఒక రకం ఏమో పొట్టిగా వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ చెట్టు చూడండి, పొడవుగా వస్తున్నాయి పొట్లకాయలు. సో అందుకనేసి ఆ 2 పొట్లకాయలు కోసేనండి. అవి కోసేసిన తర్వాత పక్కన ఎప్పటి నుంచో రావట్లేదు అనేసి అనుకుంటున్న చెట్టుకి ఇలాగ కనిపించేసరికి అమ్మా దీనికి పూత వస్తుంది అనుకున్నాను. పూత వస్తుంది అనుకునేసరికి అయ్యో దీనికి కాయలు కూడా వస్తున్నాయి అనుకున్నాను. ఆ కాయలు వస్తున్నాయి అనేసి అవి చూసి అంటే నేను ఫస్ట్ టైం వాటిని టచ్ చేయడం, అవి చూసేసరికి మా రామసుబ్బయ్య లోపల చూసి అంటే చెట్టు కిందకి వేలబడి ఉన్నాయంట. అవి చూసి అక్క అసలు ఇక్కడ చూడక్క, గుత్తులు ఉన్నాయక్క, బోల్డన్ ఉన్నాయక్క అంటే వాటిని చూసి ఎంత ఆనందమో. అసలు అవి ఏంటో ఏం చేస్తారో ఏమీ తెలియదు, కానీ వాటిని చూసేసరికి భలే ఆనందం వేసిందండి. రామసుబ్బయ్య ఏమో అక్క అసలు ఇవేంటక్క, ఇవెందుకక్క అని అడుగుతాను. నాకేం తెలుసు సుబ్బయ్య, నాకు కూడా తెలీదు అంటేను. సారుండి అంటున్నారు, ఉండు ఉషా యూట్యూబ్లో పెడుతుంది, అప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ చెప్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్తే అప్పటికప్పుడు ఫోటో తీసి మీకు ఇంతకుముందు మన పోస్ట్లో పెట్టాను కదండి. చాలామంది చెప్పారు కదా ఇవి పర్పుల్ బీన్స్ అని చెప్పారు కదా. అవునండి, పర్పుల్ బీన్స్ అనమాట ఇవి. వీటిని తెలుగులో అయితే దోలగొండి కాయలు అంటారు. వెల్వెట్ బీన్స్, పర్పుల్ బీన్స్ కాదు, వెల్వెట్ బీన్స్ అని చెప్పారు కదా చాలామంది. అండ్ దోలగొండి కాయలు కూడా. ఆ రోజు నిజంగా ఎంత ఆశ్చర్యమో మా అందరికీ, అంటే ఫస్ట్ టైం వాటిని చూడడం, అవి ఏం చేస్తారో తెలీదు. సో దానికోసం చాలా డిస్కషనే జరిగింది. మీరందరూ వాటి పేర్లు చెప్పిన తర్వాత ఆ పేరుతో సెర్చ్ చేశానండి యూట్యూబ్లోని. కొన్ని వంటకాలు అయితే వచ్చినాయండి, ఇవి వండుకుంటారంట, విత్తనాలు వండుకుంటారంట, లేకపోతే ఉడకపెట్టి పైన లేయర్ తీసేసి. వీటిని వెల్వెట్ బీన్స్ అని ఎందుకంటారంటే దాన్ని టచ్ చేస్తే మనం వెల్వెట్ క్లాత్ పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అందుకనేసి వీటిని వెల్వెట్ బీన్స్ అంటారు. అవి అసలు అంతంత గుత్తులు వచ్చేదాకా కూడా మేము చూడలేదండి, అంటే లోపల వచ్చి కిందకి వెలబడినాయి కదా, అంత లోపలికి చూడలేదు, ఇంకా దాని గురించి పట్టించుకోలేదన్నమాట. సరే ఎప్పుడొకప్పుడు కాపుకి వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఒకేసారి ఇన్ని గుత్తులు వచ్చేసరికి నిజంగా భలే ఆనందం వేసిందండి. కానీ అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలియలేదు, కానీ అప్పుడు తెలియలేదు కానీ అవి చూసి మాత్రం లేదు దేనికో దానికి ఉపయోగపడతాయి, ఉపయోగం లేకుండా ఎందుకు మొక్క ఉంటుందిలే అనిపించిందిలే. కానీ మా రామసుబ్బయ్య మొహంలోని ఆనందం చూసారా. సో అందరం అంతే ఆనందపడ్డామండి. కొత్త అంటే ఇవి కూడా ఈరోజే కనిపించినాయండి, ఇవి కూడా చూసి ఎంత ఆనందపడిపోయామో. సో ఇవి ఇంకా లేతగా ఉన్నాయి, కానీ ఇంకా ముదరాలన్నమాట. ఏంటక్క ఇవిలా ఉన్నాయేంటక్క, ఆకుల్లా ఉన్నాయేంటక్క, అసలు ఇవి ఏం చేస్తారు ఏంటి అనేసి రామసుబ్బయ్య అడుగుతా ఉన్నాడు. ఇంకా చీకటి పడిపోయిందండి ఇవన్నీ చూసేసరికి. చాలా టైం అయిపోయింది, ఇంక ఇంటికి బయలుదేరి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. హాయ్.
మేమెళ్ళేసరికి అత్తయ్య పాలు తీసారండి, స్వచ్ఛమైన పాలు అనమాట. ఎటువంటి బీరు పొట్టు వేగిన పాలు అంటే, ఈ మధ్యకాలంలోనే చాలామంది బీరు పొట్టు వేస్తున్నారండి, బర్రెలకి బీరు పొట్టు తాపిస్తున్నారనమాట. అవి తాపిస్తే ఏంటంటే, 1 లీటర్ పాలు ఇచ్చే బర్రె 2 లీటర్లు పాలు ఇస్తుంది. అవి బోళ్ళంత వాసన వస్తాయండి, అవి మంచిది కూడా కాదు. కానీ అత్తయ్య ఎటువంటి బీరు పొట్టు వేయకుండా ఓన్లీ చెక్క తవుడు వేసి తాపుతున్నారనమాట బర్రెకి, అందుకనేసి స్వచ్ఛమైన పాలు అన్నాను. అమ్మ బెదరట్లేదు అత్తయ్య, మా తొలేదు అనేది ఎవరి దగ్గర ఉన్నది? ఎంత? 50,500. బర్రె ఈని 7 రోజులు అయిందంటండి, అది 7 రోజుల పిల్లనమాట. ఆ దూడ అసలు వినట్లేదండి, చెంగు చెంగున ఎగురుతుంది, దూకుతుంది. అత్తయ్య అస్సలు పట్టుకోలేకపోతున్నారు, అదే మావయ్య అయితే ఇంక అస్సలు పట్టుకోలేరు అని చెప్తున్నారు అత్తయ్య. నువ్వేంటి ఎగురుతున్నావు? అత్తయ్య మావయ్య కూడా వెల్వెట్ బీన్స్ చూసి, ఏంటమ్మా ఇవి ఇంత గుత్తులు గుత్తులు ఉన్నాయి, అసలు ఏం కాయలు ఇవి, ఎలా చేసుకుంటారు అని అడుగుతున్నారు అత్తయ్య. అండ్ మావయ్య వచ్చి, ఇవి కొండ చిక్కుడుగాయలమ్మా, చూడు ఎంతెంత లావుగా ఉన్నాయో, ఇవి బో రుచి ఉంటాయి, ఇవి కొండ చిక్కుడుగాయలు, చిక్కుడుగాయ చేసినట్టే చెయ్యమ్మా, అంతే రుచిగా ఉంటాయి, బాగుంటాయి అని చెప్తున్నారు మావయ్య. చిక్కుడుకాయలు ఉన్నట్టు సేమ్ చిక్కుడుకాయలు అయితే, సేమ్ చిక్కుడుకాయలమ్మా తింటారా మావయ్య? భలే చిక్కుడుకాయలు అయితే, చిక్కుడుకాయలే మరి గట్టిగా ఉన్నాయి మావయ్య. ఏమైనా వండి చూడు, చిక్కుడుకాయలు పచ్చి ఎందుకు తెచ్చినా, పుండ్లు పుట్టినాయి, అదే బాగుంటాయి, ఇంకా బాడైపోతున్నాయి అనేసి కోసేసా. అది అవి అసలు మనం చూడలేదు ఈ మధ్య, ఇన్ని గుత్తులు గుత్తులు అత్తయ్యా, ఇట్లా ఉన్నాయి. చిక్కుడుకాయలు కోర చేసినట్టు చెయ్యమ్మ, ఎందుకు బాగుండేవు అని తెలుసు ఇదేమావయ్య, ఆయన కోసి చూసేదా? మావయ్య చిక్కుడుగాయలు అనేసరికి, అవునేమో చిక్కుడుగాయలు ఏమో అంటే, అది మీకు అప్పటికి ఇంకా పెట్టలేదండి, కమ్యూనిటీలో పోస్ట్ చేయలేదన్నమాట అప్పటికి. మావయ్య అన్నట్టు చిక్కుడుగాయలేనేమో అని అయినా ఒకసారి కోసి చూద్దామనేసి కోసాను, కానీ అది కోసిన వెంటనే పర్పుల్ కలర్లో అయిపోతుందండి, బ్లాక్ కలర్లో అయిపోతుందన్నమాట. ఆ విత్తనాలు కూడా లోపల ఎక్కడో ఉన్నాయి. సో ఇలాగ కొంచెం కొంచెం కట్ చేసి చూశాను, కానీ ఇవి చిక్కుడు కాదు, కలర్ చేంజ్ అయిపోతున్నాయి, ఇవి నార్మల్గా అయితే చేసుకోకూడదు అనేసి అప్పుడు తెలిసింది. మావయ్య కూడా చెప్పాను, మావయ్య ఇవి చిక్కుడుగాయలు కాదనుకుంటా మావయ్య, కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనేసి. ఆ తర్వాత ఒక్కటి అంజూరా దొరికితే ఆ అంజూరా కట్ చేసి, మావయ్య అసలు ఎప్పుడు తెలియలేదు అంజూరా, పొలంలోనే 1-2 కాయలు 3 కాయలు మగ్గితే మేమే తినేసేవాళ్ళం అత్తయ్య నేను ఈయన. సో మామయ్యకి ఫస్ట్ టైం తీసుకొచ్చి అంజూరా ఒకటి ఉంటే అది ఇస్తున్నాను అనమాట. అండ్ పచ్చిమిరపకాయలు అత్తయ్య పచ్చడికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, బీరకాయలు, బెండకాయలు అన్నీ తీసి పక్కన పెడుతున్నారు కూర చేయడానికి, పచ్చడి చేయడానికి. పచ్చడి చేయాలంటే ఫస్ట్ నూనె వేసి, నూనెలో మనం అన్ని కూరగాయలు వేసేస్తాం కదండి, కానీ అలా కాకుండా పచ్చిమిరపకాయలు, బీరకాయలు, బెండకాయలు అన్నీ కూడా వేసి దాంట్లో కొంచెం నీళ్ళు వేసి ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెడితే ఏంటంటే, మనం పచ్చడి నూరుకునేటప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుందండి, అదే మెయిన్ ఇంపార్టెంట్. అందుకనే అత్తయ్య చేసే పచ్చళ్ళు ఎప్పుడు కూడా చాలా జ్యూసీగా, ఎండిపోయినట్టు కాకుండా చాలా జ్యూసీగా ఉంటాయి. అన్నీ ఇలా దాకలో వేసేసుకున్నామండి, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, బీరకాయలు. టమాటా కూడా ముందే వేసుకోవాలి కానీ మర్చిపోయాము, దాంట్లో కొంచెం నీళ్ళు, ఇప్పుడు చూసారు కదా అలా కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్క ఉడుకు ఉడికించాలన్నమాట. అవి ఉడికిన తర్వాత ఆ ఎక్సెస్ ఉన్న వాటర్ని అంతా కూడా ఇలా ఉంచేసుకోవాలండి. మనం వేసింది కొంచెం నీళ్ళు కాబట్టి పెద్ద ఎక్కువ నీళ్ళు ఏమి ఉండవండి, కొంచెం 2 చిటికలు ఉంటాయి, ఆ 2 చిటికలు కూడా ఉంచేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట.
अभी चिंतोक्कंडी चिंतोक्कन्ना वेसुकोवच्चु लेदा चिंतपंडन्ना वेसुकोवच्चु काकपोते अदी कूडा उडकालन्नमाट अदी कूडा कोंचेम फ्राई अव्वाली कासेपु फ्राई अयिन तर्वात ఇక దించేసి ఆ తర్వాత దంచుకునేటప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచుకోవాలి ఆ తర్వాత కూరగాయలన్నీ వేసుకొని దంచుకోవాలండి లేదు అన్ని కలిసిపోయి అంటే అన్ని వేసుకొని దంచేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే రెండు ముక్కలే చేశాను బీరకాయ బెండకాయ లాస్ట్ లో వేసుకోవాలి మరీ మెత్తగా అయిపోకుండా ముక్కలు పలుకులు తగులుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేసరికి ఓన్లీ బెండకాయలు మాత్రమే తీసి పక్కన పెడుతున్నాను మిగతావన్నీ కూడా అత్తయ్య మెత్తగా దంచేస్తున్నారు వెల్లుల్లిపాయ ముందేసుకోవాలండి ఉల్లిపాయ లాస్ట్ లో వేసుకోవాలన్నమాట అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకొని దంచుకుంటారు అత్తయ్య మర్చిపోయారు నేను కూడా వీడియో తీస్తూ నేను కూడా మర్చిపోయాను చేతిలోనే పట్టుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా తర్వాత ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా అయ్యేదాకా ఇలా రుబ్బుకొని అంతే ఇట్లా రుబ్బుకుంటే పచ్చడి రెడీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి సో అంతే రుచిగా ఉందండి ఒక్క చుక్క నేతి చుక్క వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటుంటే అసలు చికెన్ కూడా పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది అది మన పొలంలోని ఏ మందులు కొట్టకుండా కాయించినవి కాబట్టి ఇంకా టేస్ట్గా అనిపించింది ఎంత తృప్తిగా అనిపించిందో పచ్చడితో అన్నం తింటుంటే